నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పెషల్ స్టోరీ కాంగ్రెస్ తో అనుబంధం లేదా కాంగ్రెస్ మూలాలు ఉన్న వ్యక్తుల వ్యవస్థలకు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు ఏపీ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది అటు పిల్ల కాంగ్రెస్ ఇటు తల్లి కాంగ్రెస్ క్రీడలో అన్నా చెల్లెలు సాగిస్తున్న విపరీత రాజకీయ విన్యాసాలు రాష్ట్ర ప్రజానికాన్ని ముఖ్యంగా జాతీయ వాదుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి తన సొంత అన్న సీఎం జగన్ రెడ్డితో ఆస్తి పంపకాలు రాజకీయంగా తలెత్తిన విభేదాలతో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిల ఇటీవలే ఏపీలో తల్లి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కొత్త అవతారం ఎత్తారు అంతకు ముందే తల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తన అన్న జగన్ రెడ్డి వైఎస్ఆర్ పేరుతో మరో పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీలో విచ్చలవిడి క్రైస్తవ మత ప్రచారం సాగుతోంది వ్యవస్థపై దాడులు పెరిగిపోయాయి వైసీపీ విధానాలతో ఏపీ ప్రజలు హిందూ సమాజం పేను ముప్పును ఎదుర్కొంటుండగా ఇప్పుడు దానికి జతగా తల్లి కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా క్రిస్టియన్లు మణిపూర్ అంశాలతో పాటు కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది తన అన్నపై అక్కస్తో తల్లి కాంగ్రెస్ పార్టీ అంచన చేరిన షర్మిల జగన్మోహన్ రెడ్డి విధానాలపై విమర్శల వరకు పరిమితం అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం క్రైస్తవుల్ని రెచ్చగొట్టడం ఏపీకి సంబంధం లేని ఈశాన్య రాష్ట్రాల పరిణామాలను ప్రస్తావించడం భారతీయ జనతా పార్టీని పదే పదే టార్గెట్ చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీలో లోతైన రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు నిన్న మొన్నటి వరకు తాను జగన్ రెడ్డి వదిలిన బాణాన్ని అని చెప్పుకుని తిరిగిన షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ వదిలిన బాణంగా వారు అభివర్ణిస్తున్నారు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే స్థాయి రాజకీయ నేపథ్యం షర్మిలకు లేనప్పటికీ ఆమెను కాంగ్రెస్ ఎంచుకున్న విధానం క్రైస్తవుని రెచ్చగొడుతున్న వైనం చర్చనీయాంశంగా మారుతోంది దీని వెనుక కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న దీర్ఘకాలిక విష వ్యూహం దాగి ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఏపీలో ఊరు వాడా సభలు పెడుతున్న షర్మిల ఎక్కడికి వెళ్లిన తన అన్న జగన్ తో పాటు కేంద్రంతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేరును పదే పదే ప్రస్తావిస్తుండడం గమనార్హం సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె కేంద్రంలోని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటు బ్యాంక్ అన్యాయం చేయలేదు కేంద్ర పన్నుల వాటా దగ్గర నుంచి కొద్ది ఏపీలో అమలు చేస్తోంది రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విరివిగా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది రోడ్లు పోర్టులు ప్రాజెక్టులు ఇలా అన్ని స్థాయిలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది రాష్ట్ర వ్యవహారాల్లో పరిమితంగానే జోక్యం చేసుకుంటూ ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుతోంది రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వం ఏ పార్టీ ఆధీనంలో ఉన్నప్పటికీ సఖ్యతను కొనసాగించాలనే విధానాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అమలు చేస్తోంది వాస్తవాలు ఇలా ఉండగా తల్లి కాంగ్రెస్ చీఫ్ గా కొత్తగా షర్మిల నియమితులైన షర్మిల మాత్రం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారనే అభిప్రాయాలు తన అన్న అప్రజాస్వామిక విధానాలను విమర్శిస్తున్న ముసుగులోనే భారతీయ జనతా పార్టీని ఆ రొంపిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల అయితే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ విధానాలను నైజాన్ని బాగా ఎరిగిన ఏపీ ప్రజలు మాత్రం జగన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల రెడ్డి చేస్తున్న అవకాశవాద రాజకీయ విన్యాసాలు ఈసడించుకుంటున్నాయి అన్నా చెల్లెళ్ల పవర్ భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ప్రత్యేకంగా కొన్ని వర్గాల ప్రజల్లో బిజెపి పట్ల వ్యతిరేక భావాన్ని పెంచేలా జరుగుతున్న కుట్రలుగా వీటిని అభివర్ణిస్తున్నారు ఇటు తల్లి కాంగ్రెస్ అటు పిల్ల కాంగ్రెస్ పార్టీల పట్ల ఏపీ సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాతీయవాదులు హెచ్చరిస్తున్నారు ఇది స్పెషల్ స్టోరీ ఉండండి వాదులు హెచ్చరిస్తున్నారు